పచ్చదనం పేరుతో పూల మొక్కలు నాటడం కోసం మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులు గుండెల్లో గురుపందించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్న వీరి బతుకులను బుగ్గపాలు చేయడానికి అధికారులు పూనుకున్నారు. నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులపైన కక్ష కట్టారు. ఏకంగా వారిపైన పోలీసులను అడ్డుపెట్టుకుని జుల్లు ప్రదర్శించారు. ఎక్కడ కూడా నంద్యాల పట్టణంలో చిరు వ్యాపారులు రోడ్డు సైడ్ కానీ ఫ్లైఓవర్ కింద నిరుపయోగంగా ఉన్న స్థలాల్లో వ్యాపారం చేసుకుని బ్రతకడానికి వారికి హక్కు లేకుండా అధికారులు జుల్లు ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిన్న చిన్న అంకలు మెకానిక్ షాపులు టీ స్టాల్లు పెట్టుకుని 30 ఏళ్ళుగా వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు షాపులను మున్సిపల్ అధికారులు నేరవటం చేశారు. వివరాలకు వెళ్తే సోమవారం నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గత 30 ఏళ్ళుగా వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా మున్సిపల్ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తుతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు వచ్చి జేసీబీలతో అక్కడ షాపులను తొలగించడం ప్రారంభించగా అక్కడ ఉన్న చిరు వ్యాపారులు అడుకోనిగా వారిని పోలీసులు పక్కకు నెట్టి వేశారు. బాధితుల సమయం అడుగుతున్న బాధితుల గోడు పట్టించుకోకుండా తొలగించారు. పని ఆపేదంటూ ఏముండదు, దయచేసి అర్థం చేసుకోండి, సహకరించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మేము రెండు వెళ్ళనిచ్చి పెడుతున్నాం. కనీసం అంటే బిజీ కింద 30 ఏళ్ళు ఉన్నాము. కనీసము మాకు ఇంటి మిషన్ కూడా వెంటనే తొలగించాలంటే ఇబ్బందికరమైన విషయమే. రాత్రి మినిస్టర్ గారితో అందరితో మేము కలిసి అందకపోయినాము. మీరు లోపలికి సర్దుకోండి, మధుర శివం నాయకుడు మీకు చెప్తాడు, మీరు ఆయన చెప్పాడు ఏంటంటే అన్నారు. పొద్దున్నే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కమిషన్ వాళ్ళు వచ్చారు. వెంటనే తీసేయాలంటే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. కనీసం అంటే 4 రోజుల టైం మీద కూడా ఇవ్వమంటుంటే ఇది ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. మనం ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాము, మనం వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తాం అనేది ఈ గవర్నమెంట్కే తెలియాలి. అందుకోసం అని ఊటపూట కలిసిన వాళ్ళు, ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు, విప్లవిషయం చాలా మంది ఉన్నారు, కానీ ఏది ఆలోచించడం లేదు. మేమేం చేయాలో చేసేస్తాం అంటున్నారు అంతే. ఓకే, ఇది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు, చెప్పొచ్చు. 4 రోజులు టైం మీద కూడా ఇవ్వకుండా వెంట వెంటనే పొక్కులను పెట్టి కొట్టేస్తే అది నష్టమే కదా. గవర్నమెంట్ ఉండేది ప్రజల కోసమే కదా, ప్రజలు నష్టపడితే ఏమొస్తుంది? ఏం రాదు. సరే, ఏదన్నా చూపించమన్నారు సార్, చూపించకుండా వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు సార్, కలెక్టర్ సార్ దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు వచ్చాయంటే మాకు 2 నెలలు ఉన్నారు దరఖాస్తు చేసుకోవాలంటే. మేము చేసుకొని కాల్ చేస్తున్నాం, మేము మాకు చెప్పలేదు. రాత్రిగా పెట్టుకోమని చెప్తున్నారు, పగలగా పడగొడతా అంటున్నారు. ఫోన్ లేస్తే ఫోన్ ఎత్తుకుంటున్నాం. మీ ఆడుకోవాలి, రోడ్డు మీద నమ్ముకోవాలా? చెప్పండి, త్వరగా ఎక్కువ ముందు అప్పుడే పెట్టుకుంది సార్. ఇప్పుడు ఎప్పుడు ఎట్లని 35 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం మేము. తీసేయమంటున్నారు, తీసేస్తే మీరు ఆడ బతుకాల సార్. ఇప్పుడు రోడ్ల మీద పెడితే ఇంకా లేకపా రోడ్ల మీద ఉంటారు. పోయేది ప్రజలం, మేము నాశనం అయిపోయేది మేము. Thank you.
ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే